दरगाह के संबंधी हजरत सैयद शाह आरिफुल्ला हुसैनी चिश्ती वल खादरी का उरुस महोत्सव प्रति एटा एंतो अट्टहास निर्वहितुकुने उंडेवाळ्ळमु मरी ईसारी कोविड निबंधनलनु पाटिस्तू मरी इवाळ केवलम 200 मंदितोने ईरोजु ई उरुस महोत्सवालु निर्वहिंचुकोवडमु मरी दांट्लो भागंगाने प्रति एटा राष्ट्र प्रभुत्वं नुंचि चादर समर्पिंचडं जरुगुतुंदि मरी आ भगवंतुनि कृप वल्ल दय वल्ल मरियु रेंडवसारी मरी आरिफुल्ला हुसैनी गारिकि मरी इवाळ ई चादर ना चेतुल मीदुगा मरी इवाळ समर्पिंचडं निजंगा नेनु अदृष्टंगा भाविस्तुन्नानु మరి ఇవాల రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చాదర్ను మరి గౌరవ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మరి వివిధ అధికారుల ఆధ్వర్యంలో మరి మన గురుగారైన ఆరిఫుల్లా గారి ఆధ్వర్యంలో మరి ఇవాల ఈ చాదర్ను మరి సమర్పించడం జరిగింది మరి మనకందరికీ కూడా తెలిసిన విషయమే ఎంతో అట్టహాసంగా నిర్వహించుకునే ఈ ఉరుస్ మహోత్సవాలు గంధం మహోత్సవాలు వేలాది మందితో నిర్వహించుకునే ఈ మహోత్సవాలు మరి సారి మా గురుగారి ఆజ్ఞ ప్రకారంగా మరి కేవలం ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వల్ల కరోనా ఈ ఆంక్షలు ఏదైతే ఉన్నాయో దాన్ని అనుసరిస్తూ కోవిడ్ నియమ నిబంధనలు అనుసరిస్తూ మరి ఉరుస్ మహోత్సవాలు నిర్వహించుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి కోవిడ్ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ మరి కేవలం 200 మందితో మాత్రమే మరి రిచువల్స్ అన్ని కూడా నిర్వహించాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకొని దాని అనుసరిస్తూ మరి ఇవాల రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమర్పించాల్సిన చాదర్ కూడా మరి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మరి ఇతర అధికారులు మరి అదే విధంగా ప్రజా ప్రతినిధులు మరి అదే విధంగా భక్తులు కూడా ఈ దర్గాకు సంబంధించిన భక్తులందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్పంచుకున్నందుకు వాళ్ళకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇక్కడ ప్రార్థన కూడా చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఎందుకంటే ఇవాళ మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి ఈ పాలన ఇదే విధంగా అందరికీ మేలు జరిగే విధంగా మరి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని కూడా ఈ సందర్భంగా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.